హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అతిశయ బ్యూటీ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నా డే రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేస్తాను మార్నింగే బ్రేక్ఫాస్ట్ నుండి లంచ్ ప్రిపరేషన్ ఇదంతా కూడా ఈ ఫ్లాగ్లో షేర్ చేస్తానన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్ పొట్టు తీసి పెట్టాను కదా అది ఎందుకంటే నేను హెయిర్కి వాటర్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆనియన్స్ పొట్టయితే పక్కన పెట్టేశాను ఇంకా నిన్న కూడా తీసింది కొంచెం ఉంది అది ఇది మిక్స్ చేస్తే కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పి అయితే కొంచెం పక్కన పెట్టేసాను బాక్స్లో వేసి ఇంక ఇక్కడ సొరకాయ క సోరకాయ కర్రీ కోసం అయితే నేను పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసి పెడుతున్నాను పచ్చిమిర్చి అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి ఈ మధ్య అసలు పచ్చిమిర్చి వాడాలంటేనే భయం అనిపిస్తుంది కానీ ఇలాంటి కొన్ని కర్రీస్లలో ఏంటంటే కారం వేస్తే టేస్ట్ ఉండవు కాబట్టి ఒక్కోసారి చాలా రోజులైంది కర్రీ చేసుకోక కూడా అని చెప్పేసి అయితే ఇవాళ పచ్చిమిర్చి అయితే చేస్తు పచ్చిమిర్చి వేసి అయితే సోరకాయ కర్రీ చేస్తున్నాను బాబుకి మార్నింగే బాక్స్ పెట్టేయాలి అలాగే బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి సోరకాయ కర్రీ చేస్తే దాంట్లోకి చపాతి బాగుంటుంది అని చెప్పి చపాతి పిండి కూడా తడి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ అవి అనుకోండి రైస్ స్విచ్ చేసామనుకో రైస్ కూడా అవుతుందనమాట ఇంక ఇక్కడ సొరకాయ అయితే నేను కుక్కర్లో వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది అలాగే మెత్తగా ఉడికింది అనుకోండి బాక్స్లో పెట్టినప్పుడు వానికి ముక్కలు తలగకుండా ఉంటే ఈజీగా తింటాడు లేదంటే సొరకాయ ముక్కలన్నీ పక్కన పెట్టేసి అసలు ఇష్టంగా అన్న తినడనమాట అందుకని చెప్పేసి ఇలా చేద్దామని అయితే అనుకుంటున్నాను దాదాపుగా నేను కర్రీస్ అన్నీ కడాయిలోనే అట్లా వండేస్తాను కొన్ని పప్పులు ఇలాంటివి మాత్రమే కుక్కర్స్ వాడతాను కానీ ఇవాళ తొందరగా అయిపోవాలని చెప్పేసి అలాగే వాడు కూడా ఈజీగా తింటాడని చెప్పి కుక్కర్లో అయితే వేస్తున్నా అనమాట సో ఇంక ఇక్కడ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేయడం అయిపోయిందండి ఇంకా కుక్కర్లో వేసేసి ఇంకా ఇల్లు అంతా అంతా కూడా క్లీన్ చేసుకోవాలి నేను దాదాపుగా పిల్లలు వెళ్ళేసరికి మా వారు వెళ్ళేసరికి ఇల్లు అయితే క్లీన్ చేయాలని అనుకుంటాను ఏ పని వెనక ముందు చేసుకున్నా కూడా ఇంటి ముందు క్లీన్ చేయడం అలాగే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేయాలి వాళ్ళు వెళ్ళే కంటే ముందే ఒకవేళ వీలు కాకపోతే కిచెను హాల్ కంప్లీట్గా క్లీన్ చేస్తాను బెడ్రూమ్స్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నీట్గా చదురుకుంటూ ఊరి చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ ఎల్లిపాయలు అయితే నేను కర్రీలోకి ఎల్లిపాయలు వాడుతున్నాను ఎల్లిపాయలు కూడా చాలా మంచిది హెల్త్కి కొన్ని కర్రీస్లలో అల్లం పేస్ట్ కంటే ఎల్లిపాయలు వేస్తే దంచి చాలా బాగుంటుంది ఈ రోల్ వచ్చేసి చాలా ఈజీగా ఉందండి చిన్న చిన్నగా మనకి ఎల్లిపాయలు దంచుకోవడానికి కానీ టీలోకి యాలకులు లేదంటే ఇలా అల్లం చిన్న చిన్నగా దంచుకోవడానికి హ్యాండీగా చాలా యూస్ఫుల్గా ఉందనమాట ఫాస్ట్గా దంచేసి అలాగే కడిగి పక్కన అనుకోండి ఈజీగా అనిపిస్తుంది ఊకే ఆ రోల్ని పెట్టి కడగడము అది ఎంత చిన్న రోల్ అయినా కానీ దాని వేటునే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా సో అది అందుకని చెప్పైతే ఇది డి తీసుకొచ్చుకున్నాను నైంటీ నైన్ ఎంతో ఉంది చాలా రోజులు అవుతుంది వన్ ఇయర్కి ఎక్కువే అయిపోయింది తీసుకొని అప్పటి నుండి రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉన్నాను నేను చాలా బాగుంది కానీ ఇంకొంచెం పెద్ద సైజు తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది బట్ సరిపోతుంది లేండి ఇది ఇంక ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి అయితే కుక్కర్ పెట్టేశాను ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే ఎల్లిగడ్డ ముద్ద దంచుకున్నాం కదా జీలకర్ర వేసి జీలకర్ర మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఇందులో యాడ్ చేయలేదు ఎల్లిపాయలు వేసైతే కొంచెం పోపు వేయాలి పోపులో వేసిన తర్వాత ఆయిల్లో మంచిగా కొంచెం వేగిన తర్వాత లైట్గా పసుపు వేసుకొని ఆ తర్వాత నేను కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తున్నాను మెంతికూర ఉంటే ఇంకా బాగుంటుంది కానీ మెంతికూర ఎప్పటికీ దొరకదు కదా సో అలాంటప్పుడు ఏంటంటే జీలకర్ర మెంతులు కూడా వేసుకోవచ్చు నేను ఆ జీలకర్ర మెంతుల పేస్ట్ పౌడర్ ఎప్పటికీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసి ఉంచుకుంటానన్నమాట ఈ పులుసులలో కొన్ని ఈ కర్రీస్లల్లో యూస్ చేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుందని అది మరీ అన్నిట్లో కూడా బాగుండదండి కొన్ని కర్రీస్లో మాత్రమే బాగుంటుంది కాబట్టి ఇప్పుడైతే సొరకాయలో అది వేసాను ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేసుకుంటే చేదొస్తుందనమాట ఇంకా ఇన్ని డేస్ అయితే మాకు పిల్లల హాస్టల్ ఉండడం వల్ల మార్నింగ్ వంట అదంతా బిజీ ఉండకపోయేది నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేసి నిదానంగా వంట చేసుకొని షాప్కి వెళ్ళేదనమాట టెన్ థర్టీ కల్లా షాప్ అయితే ఓపెన్ చేసేదాన్ని బట్ ఇప్పుడు బాబుకి కాలేజ్ ఇక్కడే వేసాం కాబట్టి ఇక్కడ నుండే వెళ్తున్నాడు హాస్టల్ ఫుడ్ పడట్లేదు ఎందుకో వాటర్ కూడా పడట్లేదు సరిగా ఫుడ్ తినట్లేదు అని చెప్పి ఇంక ఇప్పుడు తీసుకొచ్చి అయితే ఇక్కడే జాయిన్ చేశాము ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడు వంట ఇదంతా హడావిడి ఎక్కువ అయిపోయింది అనమాట ఇలా ఉంటే చాలా బాగుంది ఎందుకంటే మార్నింగ్ అన్ని పనులు అయిపోతాయి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు కంప్లీట్గా వర్క్ అంతా అది అయిపోతుంది వంట బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోతున్నాయి దాదాపుగా సో ఈజీగా అయిపోతుంది అనమాట అంటే మనకి ఏదే కానీ తప్పదు అనుకున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి అంటే నార్మల్గా ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా పదైనా వంట చేయాలన్నా కానీ అసలు వంట లేట్ అయిపోతుండే కానీ ఇప్పుడు సెవెన్ థర్టీ వరకు బ్రేక్ఫాస్ట్ చేయడము కర్రీ వండడము అలాగే రైస్ వండడము ఇవన్నీ టకటక అయిపోతుంది మళ్ళీ ఇల్లు కూడా క్లీన్ చేయడము బయట క్లీన్ చేసుకోవడం అవి కూడా చేసేసుకుంటున్నాం వాడు వెళ్ళేసరికి ఇవన్నీ పనులు కావాలి అనేది పెట్టుకొని నైట్ అన్నీ ఎట్లాగో నాకు నార్మల్గా నైట్ గిన్నెలు కడిగి స్టవ్ అంతా క్లీన్ చేసుకోవడం అలవాటే ప్రతిరోజైతే క్లీన్ చేస్తాను ఎప్పుడైనా నాకు కొంచెం బిజీగా ఉన్నప్పుడు నైట్ కొంచెం లేట్గా వస్తే ఓపిక లేకపోతే మాత్రమే నెక్స్ట్ డే కొంచెం నిదానంగా చేసుకునేదాన్ని కానీ దాదాపుగా నైటే గిన్నెలైతే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను అన్నమాట దానివల్ల మనకు లేస్తే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది వర్క్ చేయాలన్నా తొందరగా ఇంట్రెస్ట్ వస్తుంది కిచెన్లోకి వెళ్ళినా కూడా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది లేదంటే ఎప్పుడన్నా ఓపిక లేక అట్లనే పెట్టి పడుకుంటే మార్నింగ్ లేసిన వెంటనే ఆ గిన్నెలను చూసేసరికి నాకు ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది ఈ బాధ అంతా ఏం ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుని వంట చేయాలా ఎవరైనా చేసిస్తే బాగుండు అన్నంత బాధ అనిపిస్తుంటుంది అనమాట సో అలా ఇంక ఇప్పుడైతే వంట కూడా మార్నింగ్ తొందరగా అయిపోతుంది పనులన్నీ చక్కచక్క అయిపోతుంది నాకు ఇంకా షాప్కి వరకు చాలా టైం మిగిలిపోతుంది ఇంకా మిగతా పనులు చేసుకుంటున్నాము ఏదైనా మనం ఎంత పని చేస్తే అంత యాక్టివ్గా ఉంటాము ఎంత లేజీగా ఉంటే అంత లేజినెస్ మన బాడీ అయితే ఇది అయిపోతుంది అని అయితే అర్థమవుతుంది అది తెలుసు అలా ఉంటుందని చెప్పి ఎందుకంటే పిల్లలు చిన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళని అన్నీ వాళ్ళని డ్రెస్ చేయడం స్నానం ఇవన్నీ చేయించి పంపించి నైన్ వరకు వాళ్ళ స్కూల్ అప్పుడు నైన్ టైమింగ్స్ బస్ అయితే ఎయిట్ వరకు వచ్చేది మేము దించి రావాలంటే నైన్కి స్కూల్ కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళి అనమాట సో అలా ఉండేది ఇంక ఇప్పుడు ఇద్దరు హాస్టల్లో ఉండడం వల్ల ఇన్ని సంవత్సరాలు మాకు ఇంకా నిదానం అయిపోయింది అనమాట ఎందుకంటే వంట ఒకవేళ ఫాస్ట్గా చేద్దామన్నా కానీ ఇంత తొందరగా వండుకొని చల్లారిన తర్వాత తినడం ఎందుకు తప్పదు అనుకున్నప్పుడు అయితే వండుకుంటాం కానీ అని చెప్పేసి అట్లా అనిపించేదనమాట ఇంక ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇండ్లు చూసారా మొత్తం ఇవాళ కొంచెం ముందుగా లేసాను అనమాట తొందర తొందరగా అయితే మొత్తం క్లీన్ చేసుకొచ్చాను బెడ్రూమ్స్ కూడా క్లీన్ చేశాను అంతలోపు వాడు బ్రష్ చేసుకొని వచ్చాడు సెవెన్ అవుతుంది బ్రష్ చేసుకొని వచ్చి స్నానానికి అయితే వెళ్తున్నాడు అనమాట ఇంకా వాడు స్నానం చేసి వచ్చేలోపు బాక్స్ పెట్టేసి అలాగే కొంచెం పాలలో చపాతీ వేసుకొని తింటా అన్నాడు కాబట్టి పాలైతే పోసి ఇచ్చేసాను అక్కడ ఇంకా వాడు చపాతీ తినేసి బాక్స్ అయితే తీసుకెళ్తాడనమాట సో ఇంకా కొత్త సైకిల్ కదా ఈ మధ్య పొద్దున్న లేవగానే సైకిల్ దూర్చుకోవడం కొత్తగా ఉంటే ఎవరికైనా అట్లానే అనిపిస్తుంది కదా కొన్ని రోజులు ఏంటంటే దాని గురించి పట్టించుకోడు అసలే ఇంక ఇక్కడైతే సొరకాయ కర్రీ కాబట్టి నాకు రైస్ ఎక్కువ పెట్టకు నాకు కొద్దినే పెట్టు నాకు తినాలనిపించదంటే ఇంకా చిన్న బాక్స్లో ఇలా పెట్టేస్తున్నాను ఫాస్ట్గా కలిపి పెడతాను మనకి కర్రీస్ కలిపి పెట్టడం అలా పెడితే టేస్ట్ బాగుంటుందని మనకి అట్లానే ఇష్టం మాకు కూడా చిన్నప్పటి నుండి మా మమ్మీ అట్లానే పెట్టేది బాక్స్ కలిపి మనం స్పూన్తో కలిపితే కర్రీ రైస్ ఏం పాడవదండి మనం చేయి పెడితేనే అన్నం అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి వేడివేడి అన్నం ఇలా ఒక గిన్నెలోకి వేసి కర్రీ వేసి కొంచెం కర్రీ ఎక్కువ క్వాంటిటీలో కలపాలన్నమాట ఎందుకంటే కలిపి పెడితే కొంచెం చప్పబడుతుంది కర్రీ అన్నం రైస్ కూడా అనేసి కొంచెం కొంచెం క్వాంటిటీ ఎక్కువ కర్రీ చేసి కలిపి పెట్టామనుకోండి మధ్యాహ్నం వరకు అది కరెక్ట్గా సెట్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట నాకు కూడా అలాగే ఇష్టము వాడికి కూడా అలాగే ఇష్టం అలాగే పెట్టమంటున్నాడు ఇంకా కలిపి పెట్టేస్తే ఈజీగా తినవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది ఒకటి అట్లా పెడితే టేస్ట్ బాగుంటుంది అట్లానే పెట్టమంటే ఇంకా నేను అలాగే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వాడు వెళ్ళిపోయాడంటే బాక్స్ పెట్టించిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఇక్కడ చపాతీ చేస్తున్నాను మా హస్బెండ్ కూడా స్నానం చేసి రెడీ అవుతున్నారు ఇంకా ఆయనకైతే చపాతీ చేసిస్తున్నాను కర్రీ వేసుకొని తిని వెళ్ళిపోతారు సో ఇలా నా మార్నింగ్ అయితే ఇలా బిజీ బిజీగా అయిపోయింది ఇక రెగ్యులర్గా ఇలా వీడియోస్ పెడుతూ నేను లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇవన్నీ పెడితే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది ఎన్ని రోజులు వీడియోస్ చేద్దామన్నా కూడా నేను మా హస్బెండే అసలు ఎప్పుడో పని ఏ నచ్చినప్పుడు నచ్చినట్టుగా పని చేసుకునేది ఒక్కోసారి నిదానంగా మధ్యాహ్నం వంట ప్రిపేర్ చేసేది ఒకసారి మార్నింగే చేసేది అట్లా ఒక టైమింగ్స్ అనేది ఉండకపోయేదనమాట ఇంకా నాకు వీడియోస్ నేను ముందు మొన్నటి వీడియోలో కూడా ఒకసారి షేర్ చేశాను కదా ఊరికే కాపీరైట్ క్లైమ్స్ రావడము అది కూడా నాకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించి నాకు వీడియోస్ పెట్టాలనిపించలేదు కానీ ఇంక ఇప్పుడు రెగ్యులర్గా పోస్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను ఇంతదాకా కష్టపడి ఇప్పుడు ఈ ఛానల్ వదులుకొని ఇబ్బంది పడే కంటే మళ్ళీ ఇలా ఇలాంటి అవకాశం మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టిన అంత తొందరగా సక్సెస్ రాకపోతే కొంచెం కష్టము సో ఉన్నదాన్ని పొడగొట్టుకోవద్దు లేని దానికి ఆశపడొద్దు అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నా అనమాట ఇంకా నేను అల్లం పేస్ట్ అయితే ఇక్కడ చేశానండి చెప్పాను కదా పావు కేజీ అయితే ఇంత సరిపోతుంది తొందరగా అయిపోయినా కూడా మళ్ళీ మనం ఫ్రెష్గా చేసేసుకోవచ్చు ఇంకా పేస్ట్ కూడా పట్టేసాను అనమాట అటు వంట చేసేసి తర్వాత ఇక్కడ టీ అయితే పెట్టుకుంటున్నాను నాకైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీ తాగని ఇంకో పని చేస్తే అలవాటు లేదు బట్ ఇప్పుడు ఈ హడావిల్లో నాకు అంత తొందరగా టీ తాగితే తాగినట్టు అనిపించదని చెప్పి ఇంకా మళ్ళీ టెన్షన్ అవుతుంటుంది ఆ టీ తాగకుండా పర్లేదు అనే సిచ్యువేషన్ అనిపిస్తుంది అని వాడు వెళ్ళిన తర్వాత రిలాక్స్గా టీవీ ముందు కూర్చొని టీ తాగి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అట్లా ఫోన్ చూసుకుంటూ అలా ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట సో అలా అయిపోతుందనమాట డైలీ రొటీన్ అయితే ఇంకా వెదర్ కూడా చాలా కూల్గా ఉందండి ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది పూజ చేసేసుకొని నేనైతే చపాతీ తినేసాను ఒక రెండు చపాతీలు అయితే తినేసి షాప్కి అయితే బయలుదేరాలి ఇప్పుడు టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అవుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి